ఇదేనగా సమస్త నీకు చెప్పలేదా బాబును ఓడిపోతావన్నావు రెండు చోట్ల పోటీ చేపిస్తా ఉన్నా రెండు చోట్ల ఓడిపోతున్నారు నగా సమస్త నీకు చెప్పలేదా చంద్రబాబు నాయుడుని నువ్వు ఊడిగం బాడిగం చేర్చుకుంటున్నారు నీ గురించి ఏం చెప్పలేదు వాళ్ళు నగా సమస్తలను చెప్తా ఉన్నావు కదా మార్చుకొని మనిషిలాగా ప్రవర్తించడం నేర్చుకుంటే బాగుంటది లేదు నా జీవితం ఇంతే నేను కుక్కలు చెప్పిన విస్తర కంటే నీచంగా తయారవదలుచుకున్నాను అనుకుంటే నీ కర్మ నిన్ను వదిలేయడం తప్ప ఏం చేస్తాం గాలికి వదిలేయడం తప్ప నిన్ను నమ్ముకున్న అభిమానుల్ని వాళ్ళ చెమట ఓడ్చి వాళ్ళ చెమట స్వేదరాంధ్రాల నుంచి వచ్చిన చెమటతో నీ సినిమా చూసి 100 రూపాయలు టికెట్ పెడితే వాళ్ళ రక్త మాంసాలు కూడా అమ్ముకోవడానికి తయారైపోయి టీడీపీ తాకట్టు పెట్టడానికి నువ్వు ఉన్నావంటే వాళ్ళ ఓట్లు కూడా పాపం అభిమానంతో నీ కోసం పరిగెత్తుకొస్తా ఉన్నా ఆ 100,000 మంది కావచ్చు 50,000 మంది కావచ్చు వీళ్ళ ఓట్లు కూడా వాళ్ళందరికీ అమ్ముకోవడానికి ప్యాకేజ్ సెట్ చేసుకున్న వ్యక్తి నువ్వు నీకు రాజకీయాల్లో నైతిక విలువలు ఉన్నాయా నీది మనిషి జన్మని ఎవడన్నా అంటాడా నువ్వు మాట్లాడే భాషను బట్టి నేర్చుకో 10 మంది దగ్గరికి వెళ్ళు నేను ఇట్లా మాట్లాడుతా ఉన్నానని చెప్పాను ఇప్పటి వరకు నీతో ప్రయాణం చేసిన నాయకులు చంద్రబాబు నాయుడు కావచ్చు ఎవరైనా కావచ్చు నీది కరెక్ట్ అని చెప్పి ఒకసారి స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ కరెక్ట్ గా మాట్లాడుతా ఉన్నాడని చెప్పి నీతో వెళ్లిపోయిన వాళ్ళు కావచ్చు ఇప్పుడు ఉన్న వాళ్ళు కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు ఎవరితో నన్ను మాట్లాడుతు పడతా అని చెప్పొచ్చు కాబట్టి ఇలాంటి నాయకుడు మనకి రాష్ట్రానికి పట్టిన దరిద్రంలాగా శల్యలాగా శకునిలాగా చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేస్తున్న ఈ పవన్ కళ్యాణానికి భవిష్యత్తులో తొందరలోనే ప్రజలందరూ బుద్ధి చెప్తారు అదేగా వాలంటరీ వ్యవస్థ తిరగబడితే ఒక్కసారి చూసుకో ఒకసారి 4 లక్షల మంది ఉన్నారు ఒక్కసారి 4 లక్షల మంది నువ్వు మధ్యలో ఒక్కసారి నుంచి ఉంటే ఎట్లా ఉంటావు ఆలోచించుకో ఒకసారి తొక్కు వదిలి పెడతారు కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు వైసీపీ నాయకుల జోలికి అంతకంటే వెళ్ళొద్దు.